వెల్కమ్ టు చెరఫిరి న్యూస్. వీకోట ఎంపీడీఓకు వినతిపత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పెన్షన్ కార్యక్రమానికి టీడీపీపై బురద చల్లడం సమంజసం కాదని మండిపడ్డ తెలుగుదేశం పార్టీ, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన వాలంటరీ వ్యవస్థను ఎన్నికల అధికారి విధుల్లోకి హాజరు కాకూడదని చెప్తే అది మా తప్ప, వాలంటరీ కాకపోయినా సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఎంపీడీఓకు వినతిపత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం వీకోటలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు ఎం రంగనాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పింఛన్ విషయమై టీడీపీపై బురద చల్లడం వైసీపీ ప్రభుత్వానికి తగదని అన్నారు. ఎన్నికలు అంటే మీకు తెలియదా? తాము పెన్షన్ పంపిణీకి వ్యతిరేకం కాదని, ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వమని ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ఎంపీడీఓకి వినతిపత్రం అందజేశామని, ఇంతవరకు పెన్షన్కు సంబంధించిన డబ్బులు ట్రెజరీలో లేనందువలన రాష్ట్రానికి అప్పులిచ్చే పరిస్థితి లేదని, అందువలన ఆలస్యమైందే గాని ఏదో తెలుగుదేశం పార్టీ పింఛన్ ఆపేసినారని అవన్నీ అవాస్తవమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ మార్కెట్ చైర్మన్ రామచంద్ర నాయుడు, మాజీ జెడ్పీటీసీ చౌడప్ప రాంబాబు, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ గౌడ్, మండల యువత అధ్యక్షులు ధీరజ్, నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి ఆయుబ్ పాషా, లక్ష్మణ్, మురుగేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వీకోట ఎండి ఆఫీస్ దగ్గర తెలుగుదేశం పార్టీ తరఫున ఎండిఓ గారికి మెమరాండం జరిగింది. దాని ఉద్దేశం ఏమంటే, ప్రతి నెల 1వ తారీఖు నుండి పింఛన్లు ఇస్తామంటారు, వృద్ధాప్య పింఛన్లు కానీ మన విడో పింఛన్ అన్నీ కూడా ఇస్తామంటారు. ఇప్పుడు వాలంటీర్లు తీసేసినామనేసి గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్లు అంతా తీపిచ్చేసినాడు, దానివల్ల పింఛన్ లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గత 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో వీకోట మండలానికంతా 8 మంది పంచాయతీ సెక్రటరీలు ఉంటే వాళ్లే కూడా 2-3 రోజుల్లో మొత్తం కూడా మండలంలో 5వ తారీఖు నుండి పూర్తిగా ఇచ్చేస్తామండి. డోర్ టు డోర్ పోయి సెక్రటరీలు ఇస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వంలో వాలంటీర్లు పెట్టి 50 ఇండ్లకు మనిషిని పెట్టి ఇస్తూ ఉన్నారు. ఆ పని 8 మంది సెక్రటరీలు ఈ మండలంలో చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి అధికారులు ఇప్పుడు ఉన్నారు, సచివాలయ ఉద్యోగస్తులన్నీ సచివాలయంలో 10 మంది 15 మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇస్తే 1 రోజులో పూర్తి చేసేయచ్చు. కాబట్టి దయచేసి వీళ్ళు గవర్నమెంట్ ఊరికనే దుష్ప్రచారం చేసి తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ మీద నెట్టడం చాలా దారుణంగా ఉంది. దయచేసి ఇది అందరికీ కూడా అర్థమవుతా ఉంది, పింఛన్ తీసుకునే వాళ్ళు కూడా ఎందువల్ల నిలిచిపోయింది ఏమీ అర్థమవుతా ఉంది. ఇంకన్నా ఈ అధికారులు చర్య తీసుకొని ఇమీడియట్లీ కూడా పేదవారికి పాపము పింఛన్ వస్తుందని ఎంతో తాపత్రంతో ఉంటారు. కాబట్టి ఈ రోజు నుండి కూడా వాళ్ళు చర్య తీసుకొని రేపు నుండి కూడా పింఛన్లు ఇస్తే బాగుంటుందని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం.